వెల్కమ్ టు టెక్నో సైన్స్ క్లబ్. ఈరోజు మనం 9th క్లాస్ ఇంగ్లీష్ మీడియం ఫిజికల్ సైన్స్ చాప్టర్ నంబర్ 2, ఈజ్ మ్యాటర్ ప్యూర్, ఈజ్ మ్యాటర్ అరౌండ్ అస్ ప్యూర్ అనేటటువంటి లెసన్లో క్లాస్ నంబర్ 2 నేర్చుకుంటున్నాం. ఈ క్లాస్లో వాట్ ఈజ్ మిక్స్చర్ అండ్ టైప్స్ ఆఫ్ మిక్స్చర్, మిక్స్చర్ అంటే ఏంటి, మిక్స్చర్స్లో ఎలాంటి ఎలాంటి టైప్స్ ఉంటాయి, వీటి గురించి ఇంకా మరిన్ని విషయాలను విత్ యాక్టివిటీస్ ఇన్ డీటెయిల్గా మనం ఈరోజు చూద్దాం. మిక్స్చర్స్, 9th క్లాస్ ఇంగ్లీష్ మీడియం చాప్టర్ నంబర్ 2, మిక్స్చర్స్. ఈజ్ మ్యాటర్ అరౌండ్ అస్ ప్యూర్. 9th క్లాస్లో సెకండ్ చాప్టర్లో, ఆల్రెడీ ఫస్ట్ చాప్టర్లో ఈజ్ మ్యాటర్ అరౌండ్ అస్ ప్యూర్ లో ఫస్ట్ చాప్టర్ ఫస్ట్ క్లాస్ లో మనము మ్యాటర్, మన చుట్టూ ఉండేటటువంటి మ్యాటర్ అసలు ప్యూర్ అంటే ఏంటి, ఇంప్యూర్, ఇంప్యూర్ నే మిక్స్చర్ అంటాం. ప్యూర్ అంటే ఏంటి, ఇంప్యూర్ అంటే ఏంటి అనే విషయాలు, వీటి గురించి మిక్స్చర్స్ అంటే ఏంటి అనే విషయాలు గురించి ప్రీవియస్ క్లాస్లో నేర్చుకున్నాం. ఇప్పుడు ఒకే టైప్ ఆఫ్ పార్టికల్స్ ఉన్నట్లయితే వాటిని ప్యూర్ అంటాం. అలా కాకుండా మిక్స్చర్ రెండు మూడు రకాల ప్యూర్ పార్టికల్స్ కలిసి ఉంటే వాటిని మిక్స్చర్స్ అంటాం. చూడండి ఇక్కడ, మిక్స్చర్స్ ఆర్ ద కన్స్టిట్యూట్ బై ద మోర్ దాన్ వన్ కైండ్ ఆఫ్ ప్యూర్ ఫామ్ ఆఫ్ మ్యాటర్, మోర్ దాన్ వన్ కైండ్ ఆఫ్ ప్యూర్ మ్యాటర్, ఇది గమనించండి ఇక్కడ, మోర్ దాన్ వన్ కైండ్ ఆఫ్ ప్యూర్ మ్యాటర్, ఇది మీరు అండర్లైన్ చేసుకోవచ్చు. ఒకటి కన్నా ఎక్కువ, ఒకటి కన్నా ఎక్కువ ప్యూర్ సబ్స్టెన్సెస్ గనక కలిసి ఉన్నట్లయితే దానినే మనము మిక్స్చర్ అంటాం. అదేవిధంగా ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ డిజాల్వ్డ్ సోడియం క్లోరైడ్ కెన్ బి సపరేటెడ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ వాటర్ బై ఫిజికల్ ప్రాసెస్ ఆఫ్ ఎవాపరేషన్. పైగా మిక్స్చర్స్ అనేవి ఎలా ఉంటాయంటే, రెండు లేదా అంతకంటే ఎక్కువ ప్యూర్ ఫామ్లో ఉన్నటువంటి మిక్స్చర్స్ని మనము సెపరేట్ చేయొచ్చు ఫిజికల్ ఫామ్ను ఉపయోగించి, ఫిజికల్ ప్రాపర్టీస్, ఫిజికల్ ప్రాసెస్లు ఉపయోగించి మనము సెపరేట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఫిల్టరేషన్ ద్వారా కానీ, ఎవాపరేషన్ ద్వారా కానీ, ఇలాంటి ప్రాసెస్లు, ఫిజికల్ ప్రాసెస్లు ఉపయోగించి ఏవైనా రెండు ప్యూర్ సబ్స్టెన్సెస్ కలిసి ఉన్నటువంటి వాటిని మిక్సర్స్ అని చెప్తాం. ఆ మిక్సర్స్ని మనం సెపరేట్ చేయొచ్చు. ఇక్కడ కూడా ఒక ఎగ్జాంపుల్ చెప్పారు, వాటర్ తీసుకొని దాంట్లో NaCl సోడియం క్లోరైడ్ అంటే మనం రోజు వాడేటటువంటి ఉప్పు, సాల్ట్ ఉంది కదా, ఆ సాల్ట్ యొక్క కెమికల్ నేమే సోడియం క్లోరైడ్ అంటాం. ఈ సోడియం క్లోరైడ్ని మనం కనుక వాటర్లో డిజాల్వ్ చేస్తే వచ్చినటువంటి మిక్స్చర్ ఏదైతే ఉందో, వాటర్ ప్లస్ సోడియం క్లోరైడ్ ఇస్ ఎ మిక్స్చర్. ఈ మిక్స్చర్ని ఫిజికల్ ప్రాసెస్ అయినటువంటి సెపరేషన్ ప్రాసెస్ అయినటువంటి ఎవాపరేషన్ అంటే హీట్ చేయడం ద్వారా వాటర్ ఎవాపరేట్ అయిపోయి సాల్ట్ అడుగున మిగిలిపోతుంది. బాగా ఉప్పు నీళ్ళను వేడి చేస్తే వాటర్ వరకు ఎవాపరేట్ అయిపోయి కింద సాల్ట్ అడుగున పేరుకుపోతుంది. ఈ హీట్ చేసి ఒక మిక్స్చర్ని, వాటర్ని ఎవాపరేట్ చేసి మిగతా వాటర్లో కలిసి ఉన్నటువంటి పార్ట్స్ని సెపరేట్ చేసే ప్రాసెస్నే మనము ఎవాపరేషన్ అంటాం. 8th క్లాస్లో సెపరేషన్ టెక్నిక్స్ గురించి నేర్చుకున్నాం మనం. అదేవిధంగా ఇక్కడ సోడియం క్లోరైడ్ అనేది వాటర్తో మిక్స్ అయి ఉన్నటువంటి ఈ మిక్స్చర్ని ఎవాపరేషన్ అనే ఫిజికల్ ప్రాసెస్ ద్వారా మనం వేరు చేయగలం. అదేవిధంగా ఇంకొన్ని సబ్స్టెన్సెస్ గమనించినట్లయితే, ఇట్ ఇస్ ఎ ప్యూర్ సబ్స్టెన్స్, ఇట్ కెనాట్ బి సెపరేటెడ్ బై ద ఫిజికల్ ప్రాసెస్. ప్యూర్ సబ్స్టెన్సెస్ని ఫిజికల్ ప్రాసెస్ ద్వారా సెపరేట్ చేయలేము. ప్యూర్ సబ్స్టెన్సెస్ అండ్ కెనాట్ బి సెపరేటెడ్ బై ద ఫిజికల్ ప్రాసెస్. అదేవిధంగా సిమిలర్లీ షుగర్ ఈజ్ ఎ సబ్స్టెన్స్ విచ్ కన్సిస్ట్ ఆఫ్ కైండ్స్ ఆఫ్ ప్యూర్ మ్యాటర్ అండ్ ఇట్స్ అ కాంపోజిషన్ ఈజ్ ద సేమ్ త్రూ ఇట్. ఇక్కడ చూడండి, షుగర్ ఈజ్ ఎ సబ్స్టెన్స్ విచ్ కన్సిస్ట్ ఓన్లీ వన్ కైండ్ ఆఫ్ ప్యూర్ మ్యాటర్ అండ్ ఇట్ ఈజ్ అ కాంపోజిషన్ ఆఫ్ సేమ్ త్రూ అవుట్. మొత్తం కూడా ఒకే రకంగా ఉంటుంది. ఒక ఒక గ్లాస్లో పంచదార కలిపినట్లయితే, షుగర్ కలిపినట్లయితే,
ఆ షుగర్లో ఏదైనా ఒక ప్యూర్ సబ్స్టెన్స్ తీసుకుంటే ఆ ప్యూర్ సబ్స్టెన్స్లో ఉన్నటువంటి ఒక పంచదార పలుకో లేకపోతే ఏదైనా సరే ఒక పౌడర్ తీసుకున్నా కూడా ఎక్కడైనా కూడా అదే స్వీట్నెస్గా ఉంటుంది, కింద ఒక రకంగా ఉంది, మొత్తం ఆ ప్యూర్ పదార్థం మొత్తం కూడా ఒకే రకంగా ఉంటుంది అని అర్థం అనమాట. నెక్స్ట్ గమనించినట్లయితే సాఫ్ట్ డ్రింక్ కూడా ఎగ్జాంపుల్గా చెప్పారు. సాఫ్ట్ డ్రింక్స్ అండ్ ఆయిల్స్ ఆర్ నాట్ సింగిల్ ప్యూర్ సబ్స్టెన్సెస్. సాఫ్ట్ డ్రింక్ సింగిల్ కాదు కదా, దాంట్లో ఏముంటుంది, వాటర్ ఉంటుంది, రకరకాల కలర్స్ ఉంటాయి, షుగర్ ఉంటుంది, కార్బన్ డయాక్సైడ్ ఉంటుంది, గ్యాస్ ఉంటుంది, ఇవన్నీ కలిసినటువంటి మిక్చరే కూల్ డ్రింక్స్. అవునా? కలర్ కలుస్తుంది, షుగర్ కలుస్తుంది, కార్బన్ డయాక్సైడ్ కలుస్తుంది, వాటర్ కలుస్తుంది, ఇది ఒక మిక్చర్. అదేవిధంగా సాయిల్ కూడా, మన భూమి కూడా రకరకాలైనటువంటి పదార్థాలతో కలిసి ఉంటుంది. సాయిల్ భూమి కూడా రకరకాల పదార్థాలతో కలిసి ఉంటుంది, ఇది కూడా మిక్చర్గా చెప్పొచ్చు. అదేవిధంగా వాట్ ఎవర్ ద సోర్సెస్ ఆఫ్ ప్యూర్ సబ్స్టెన్స్ మే బి, ఇట్ విల్ ఆల్వేస్ హ్యావ్ సేమ్ క్యారెక్టరిస్టిక్స్ అండ్ ప్రాపర్టీస్. ప్యూర్ సబ్స్టెన్సెస్ ఎలా ఉన్నప్పటికీ కూడా, కానీ మిక్చర్స్ అయితే కంటైన్స్ మోర్ దాన్ వన్ సబ్స్టెన్స్, వీ కెన్ సే దట్ మిక్చర్స్ కంటైన్స్ మోర్ దాన్ మిక్చర్ కంటైన్ మోర్ దాన్ వన్ ప్యూర్ సబ్స్టెన్స్. ఇది కూడా అండర్లైన్ చేసుకోండి, మిక్చర్ కంటైన్స్ మోర్ దాన్ వన్ ప్యూర్ సబ్స్టెన్స్. నెక్స్ట్ టైప్, నెక్స్ట్ టాపిక్ వచ్చేటప్పటికి 2.1.1 టైప్స్ ఆఫ్ మిక్చర్స్. మిక్చర్స్ రకాలు, రెండు మూడు రకాల టైప్స్ ఆఫ్ మిక్చర్స్ ఒకసారి గమనించినట్లయితే మనము ఇక్కడ చూడండి, ప్యూర్ సబ్స్టెన్సెస్ అండ్ మిక్చర్స్ వాటి యొక్క డెఫినేషన్ కూడా ఉంది, అదేవిధంగా డిఫరెన్సెస్ కూడా ప్రీవియస్ క్లాస్లో నేర్చుకున్నాం మనము. ఇక్కడ గమనించినట్లయితే ప్యూర్ సబ్స్టెన్సెస్ని ఎలిమెంట్స్ అండ్ కాంపౌండ్స్గా డిఫరెన్స్ చేశారు. మనం ప్యూర్ టైప్స్ ఆఫ్ మిక్చర్స్ చెప్పుకునే ముందు ఇంకొక చిన్న టాపిక్ చెప్పుకోవాల్సి వస్తుంది, అదేంటంటే టైప్స్ ఆఫ్ ప్యూర్ సబ్స్టెన్సెస్ అని. ప్యూర్ సబ్స్టెన్సెస్ కూడా మనం టూ టైప్స్గా మనము డయాగ్రామ్లో నిన్న డయాగ్రామ్లో చూసాం మనం. సబ్స్టెన్సెస్, ప్యూర్ సబ్స్టెన్సెస్ కూడా టూ టైప్స్గా క్లాసిఫై చేయొచ్చు, ఒకటి ఎలిమెంట్స్ ఇంకొకటి కాంపౌండ్స్. దాని తర్వాత మనం టైప్స్ ఆఫ్ మిక్చర్స్ గురించి వెళ్దాం. ప్యూర్ సబ్స్టెన్సెస్ని ఫస్ట్ ఏంటంటే ఎలిమెంట్స్. ఎలిమెంట్ అంటే చూడండి, ద టర్మ్ ఎలిమెంట్ వాజ్ యూజ్డ్ డిఫైన్డ్ బై ద ఫ్రెంచ్ సైంటిస్ట్ లెవోయిజర్. లెవోయిజర్ చెప్పారు ఈ ఎలిమెంట్ అనేటటువంటి దాన్ని. అండ్ ఎలిమెంట్ కెన్ బి డిఫైన్డ్ యాజ్ ప్యూర్ సబ్స్టెన్స్ మేడప్ ఆఫ్ వన్ కైండ్ ఆఫ్ ఆటమ్స్. ఒకే రకమైన ఆటమ్స్ తో తయారైనటువంటి ప్యూర్ సబ్స్టెన్సెస్ ని ఎలిమెంట్ అంటాం. ఒకే రకంగా ఉండాలి దాంట్లో. ఫర్ ఎగ్జాంపుల్ కార్బన్ తీసుకున్నాం, బొగ్గు, బొగ్గు అని చెప్తాం కదా, కార్బన్, కోల్. ఆ కార్బన్ లేదా కోల్ గమనించినట్లయితే దాంట్లో ఓన్లీ కార్బన్ ఆటమ్స్ మాత్రమే ఉంటాయి, నల్లగా ఉంటాయి, బ్లాక్ కలర్లో. ఓన్లీ దాంట్లో అన్ని ఆటమ్స్ కూడా కార్బన్ ఆటమ్సే, ఒకే కలర్లో అన్ని ఆటమ్స్ కూడా కార్బన్ ఆటమ్స్ ఉంటాయి, వేరే ఆటమ్స్ ఏమీ ఉండవు. కాబట్టి ఒక కోల్ పీస్ తీసుకున్నామంటే, కార్బన్ తీసుకున్నామంటే అది ఒక ప్యూర్ సబ్స్టెన్స్, పైగా ఒకే రకమైనటువంటి ఆటమ్స్తో తయారైంది కాబట్టి దాన్ని ఎలిమెంట్ అనొచ్చు. దాని ఫార్ములాలు కూడా ఒకటే ఒక అక్షరంతో ఉంటుంది, కార్బన్ ఫార్ములా సి. ఓకేనా? అదేవిధంగా ఇంకొక రకంగా ఉంది చూడండి, ఎగ్జాంపుల్ మెటల్స్, నాన్ మెటల్స్, మెటలాయిడ్స్, ఇవన్నీ కూడా ఎలిమెంట్స్ కిందకు వస్తాయి. మెటల్స్, నాన్ మెటల్స్, మెటలాయిడ్స్ ఇవన్నీ కూడా ఎలిమెంట్స్ కిందకు వస్తాయి, రైట్? చూడండి ఇక్కడ మెటల్స్ అంటే, మెటల్స్కి రకరకాలైనటువంటి ప్రాపర్టీస్ కూడా ఉంటాయి. మెటల్స్, మెటలాయిడ్స్ అండ్ నాన్ మెటల్స్, వీటన్నింటినీ మనం ఎలిమెంట్స్ అని చెప్పొచ్చు. మెటల్స్ గట్టిగా ఉంటాయి, మెలేబిలిటీ, డక్టిలిటీ, గుడ్ కండక్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ, గుడ్ కండక్టర్ ఆఫ్ హీట్, ప్రీవియస్ క్లాస్లో నేర్చుకున్న మెటల్స్ అండ్ నాన్ మెటల్స్. ఆ మెటల్స్ అనేవి గట్టిగా ఉంటాయి, ఎలక్ట్రిసిటీని పాస్ చేస్తాయి, హీట్ని పాస్ చేస్తాయి, ఎలక్ట్రిసిటీని తమ్మకుండా పాస్ చేస్తాయి, గుడ్ కండక్టర్స్. ఎగ్జాంపుల్గా కాపర్, గోల్డ్ తీసుకున్నాం. మెటలాయిడ్స్కి ఎగ్జాంపుల్గా ఇట్ షోస్ సేమ్ ప్రాపర్టీస్ ఆఫ్ మెటల్స్ ప్రాపర్టీసే ఉంటాయి, నాన్ మెటల్ ప్రాపర్టీస్ కూడా కలిసి ఉంటాయి. సిలికాను, జర్మేనియము, ఆర్సెనిక్, బోరాను, ఇవన్నీ కూడా మెటలాయిడ్స్కి ఎగ్జాంపుల్. నాన్ మెటల్స్ అంటే బ్యాడ్ కండక్టర్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ అండ్ హీట్, వాటికి ఎగ్జాంపుల్గా షుగర్, ఆక్సిజన్ చెప్పొచ్చు. ఇది ఎలిమెంట్స్ గురించి. నెక్స్ట్ ప్యూర్ సబ్స్టెన్సెస్లో ఇంకొకటి ఉంది, దాన్ని మనము ఫిజికల్ ప్రాపర్టీస్ ఆఫ్ మెటల్స్, ఇవన్నీ తెలుసు మీకు ఆల్రెడీ, స్ట్రాంగ్గా ఉంటాయి, మెరుస్తూ ఉంటాయి, కింద పడేస్తే సౌండ్ వస్తాయి, డక్టిలిటీ ఉంటుంది, మెలియబిలిటీ ఉంటుంది,
బాయిలింగ్ పాయింట్, డెన్సిటీ, కలరు, ఇవన్నీ కూడా మెటల్స్కి ఉండేటటువంటి ప్రాపర్టీస్, ఫిజికల్ ప్రాపర్టీస్ ఆఫ్ నాన్ మెటల్స్. తర్వాత విషయం, ప్యూర్ సబ్స్టెన్సెస్లో సెకండ్ టైప్ ఏంటంటే కాంపౌండ్స్. ఏంటది? కాంపౌండ్స్. ప్యూర్ సబ్స్టెన్సెస్లో సెకండ్ టైప్ కాంపౌండ్స్. ప్యూర్ సబ్స్టెన్సెస్ టూ టైప్స్గా క్యారెక్టరైజ్ చేశాం, ఎలిమెంట్స్, కాంపౌండ్స్. ఎలిమెంట్ అంటే ఏంటో చూసాము, కాంపౌండ్ అంటే చూడండి, కాంపౌండ్ ఇస్ ఏ ప్యూర్ సబ్స్టెన్స్ మేడ్ అప్ ఆఫ్ టూ ఆర్ మోర్ ఎలిమెంట్స్ కంబైన్డ్ కెమికల్లీ ఇన్ ఏ డెఫినెట్ రేషియో. ఒక పర్టికులర్ రేషియో రెండులో రెండు లేదా అంతకంటే ఎక్కువ ప్యూర్ సబ్స్టెన్సెస్ కలిసి ఉన్నట్లయితే అలాంటి సబ్స్టెన్సెస్ని కాంపౌండ్స్ అంటాం. ఎగ్జాంపుల్ కూడా ఇచ్చారు, H2O వాటర్ ఎగ్జాంపుల్గా ఇచ్చారు. H2Oలో ఏమేమి ఉంటాయి? రెండు హైడ్రోజన్ యాటమ్స్, ఒక ఆక్సిజన్ యాటమ్. హైడ్రోజన్ అనేది ఒక ప్యూర్, ఆక్సిజన్ అనేది ప్యూర్. రెండు ప్యూర్ సబ్స్టెన్సెస్ కలిసి H2O వాటర్గా ఫామ్ అయ్యాయి. ఇది కాంపౌండ్గా చెప్పొచ్చు. NaCl ఇది కూడా కాంపౌండ్. H2SO4 ఇది కూడా కాంపౌండ్. ఇలా మిక్స్ అయి ఉన్నటువంటి రెండు లేదా అంతకంటే ఎక్కువ లెటర్స్ ఉన్నటువంటి అన్ని రకాల ఫార్ములాస్ కలిగిన కెమికల్స్ అన్నీ కూడా కాంపౌండ్స్గా చెప్తాం మనం. ద ప్రాపర్టీస్ ఆఫ్ ద కాంపౌండ్ డిఫరెంట్ ఫ్రమ్ దోస్ కన్సిస్టెంట్ కాంపౌండ్స్ హ్యాస్ అ ఫిక్స్డ్ మెల్టింగ్ పాయింట్ అండ్ బాయిలింగ్ పాయింట్. కాంపౌండ్స్ ఈజ్ అ హోమోజీనియస్ సబ్స్టెన్సెస్ అండ్ ద కన్సిస్ట్ ఆఫ్ కెమికల్ ఎలిమెంట్స్ కెనాట్ బి సెపరేటెడ్ బై ద కెమికల్ ప్రాసెస్. కెమికల్ ప్రాసెస్ల ద్వారా వేరు చేయలేము, అవి హోమోజీనియస్, బాగా కలిసిపోయి ఉంటాయి. అదేవిధంగా వాటి మెల్టింగ్ పాయింట్, బాయిలింగ్ పాయింట్ కూడా ఒక ఫిక్స్డ్ మెల్టింగ్ పాయింట్, బాయిలింగ్ పాయింట్ ఉంటుంది వాటికి. ఇవి కాంపౌండ్స్గా చెప్తాం. నెక్స్ట్ టాపిక్ వచ్చేటప్పటికే టైప్స్ ఆఫ్ మిక్సర్స్. మిక్సర్స్ సెకండ్ టైప్, మనకి సబ్స్టెన్సెస్లో సెకండ్ టైప్ ప్యూర్ ఒకటి, మిక్సర్స్ ఒకటి. ప్యూర్లో టూ టైప్స్ గురించి చేసుకున్నాం, ఎలిమెంట్స్, కాంపౌండ్స్. ఇప్పుడు మిక్సర్స్లో టూ టైప్స్ గమనించండి. డిపెండింగ్ అపాన్ ద నేచర్ ఆఫ్ కాంపోనెంట్స్ మిక్సర్ వీ హ్యావ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మిక్సర్స్. మనకి రెండు మూడు రకాల మిక్సర్స్ ఉన్నాయి. దాని గురించి తెలుసుకోవడానికి ఒక చిన్న యాక్టివిటీ చేద్దాం మనం. యాక్టివిటీ చూడండి, యాక్టివిటీ 2.1. లెటర్స్ డివైడ్ ద క్లాస్ ఇన్ టు గ్రూప్స్ ABCD. నాలుగు గ్రూప్స్గా డివైడ్ చేసి, గ్రూప్ ఏ టేక్స్ ఏ బీకర్ కంటైనింగ్ 50 ml ఆఫ్ వాటర్ అండ్ 1 spatula. స్పాచ్యులా అంటే ఒక చిన్న చెంచా, ఒక స్పూన్ లాంటిది అనమాట. స్పాచ్యులా అంటాం కెమిస్ట్రీ ల్యాబ్లో స్పూన్ని స్పాచ్యులా అని పిలుస్తాం. స్పాచ్యులా అంటే ఒక స్పూన్ అని అర్థం. ఒక స్పూన్ ఫుల్ ఆఫ్ కాపర్ సల్ఫేట్ పౌడర్ని ఫస్ట్ బీకర్లో వేయాలి. ABCD నాలుగు గ్రూపులు చేసి ఒక గ్రూప్ వాళ్ళకి ఒక బీకర్ ఇచ్చి దాంట్లో 50 ml ఆఫ్ వాటర్ తీసుకుని ఒక స్పూన్ కాపర్ సల్ఫేట్ వేసి బాగా కరిగించండి అని చెప్పాలి. నెక్స్ట్ గ్రూప్ ఏ అయిపోయింది. తర్వాత గ్రూప్ ఈ వారికి కూడా 50 ml ఆఫ్ వాటర్ ఇచ్చి వాళ్ళకి 2 spoons ఆఫ్ కాపర్ సల్ఫేట్ కలిపేద్దాం. అదే గ్రూప్ సి అండ్ గ్రూప్ డి వచ్చేటప్పటికి డిఫరెంట్ అమౌంట్ ఆఫ్ కాపర్ సల్ఫేట్ సొల్యూషన్స్ అండ్ పొటాషియం పర్మాంగనేట్ ఆర్ కామన్ సాల్ట్ అండ్ మిక్స్ ద గివెన్ కాంపోనెంట్ ఫర్దర్. చూడండి, ఇక్కడ గ్రూప్ ఏ వారికి గ్రూప్ బి వారికి ఓన్లీ కాపర్ సల్ఫేట్ ఇచ్చాం. గ్రూప్ ఏ వారికి 1 spatula, గ్రూప్ బి వాళ్ళకి 2 spatulas ఇచ్చి మిక్సర్ తయారు చేయమని చెప్పాం. వాటర్తో కలిపేసి మిక్సర్ తయారు చేయమని చెప్పాం. ఇప్పుడు ఏం చేయాలంటే సిడి గ్రూపులో తీసుకొని కెన్ బి డిఫరెంట్ అమౌంట్స్ ఆఫ్ కాపర్ సల్ఫేట్ అండ్ పొటాషియం పర్మాంగనేట్. సి గ్రూప్ని 50 ml ఆఫ్ వాటర్ తీసుకొని ఒక స్పూను పొటాషియం పర్మాంగనేటు, ఒక స్పూను కాపర్ సల్ఫేట్ కలిపేట. డి వాళ్ళ దగ్గర తీసుకొచ్చి వాళ్ళకి 2 spoons కాపర్ సల్ఫేటు, 2 spoons పొటాషియం పర్మాంగనేట్ కలిపేమంట. చూడండి, ఇవన్నీ మిక్సర్సే. ఏ వాళ్ళు తయారు చేసింది మిక్సరే, బి వాళ్ళు తయారు చేసింది మిక్సరే, సి వాళ్ళు తయారు చేసింది మిక్సరే, డి వాళ్ళు తయారు చేసింది కూడా మిక్సరే. కానీ కాంపోనెంట్స్ డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయి. ఏ వాళ్ళు తయారు చేసినటువంటి మిక్సర్లు వాటరు అండ్ కాపర్ సల్ఫేటు ఏదో ఒక నిష్పత్తిలో, వాటర్ హైగా ఉంది, ఎక్కువగా ఉంది రేషియో, కాపర్ సల్ఫేట్ ఒకే స్పూన్ కాబట్టి రేషియో తక్కువగా ఉంది. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ 4:1 అనుకుందాం. అంటే 4 parts వాటర్ ఉంటే 1 part కాపర్ సల్ఫేట్ కలిపా, 4:1 ratio అనుకుందాం. ఏ వాళ్ళ బి వాళ్ళకు వచ్చేటప్పటికి 4:2 ratio కలిపా. ఎందుకంటే రెండు స్పూన్లకు కాపర్ సల్ఫేట్ కలిపాం కదా. 4:2 ratio ఒక డెఫినెట్ రేషియోలో
రెండు కాంపౌండ్ రెండు ప్యూర్ సబ్స్టెన్సెస్ ని కలిపాం. సి దగ్గరకు వచ్చేటప్పటికి, సి దగ్గరకు వచ్చేటప్పటికి 4:3 కలిపాం. ఎందుకంటే కాపర్ సల్ఫేట్ ఒక స్పూను, పొటాషియం పర్మాంగనేట్ ఒక స్పూను, వాటర్ కలిపాం. అదే గ్రూప్ డి వచ్చేటప్పటికి 4:4 రేషియోలో కాపర్ సల్ఫేటు, పొటాషియం పర్మాంగనేట్ రెండు రెండు స్పూన్లు, అదేవిధంగా వాటర్ కూడా తీసుకున్నాం. ఇక్కడ రేషియోస్ చూడండి, డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయి. డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయి. ఈ విధంగా డిఫరెంట్ డిఫరెంట్ అమౌంట్స్లో ప్యూర్ సబ్స్టెన్సెస్ని కలిపి తయారు చేసిన ఈ నాలుగు రకాలైనటువంటి మిక్సర్స్ ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా మిక్సర్స్, కానీ డిఫరెంట్ డిఫరెంట్గా రేషియోస్ ఉన్నాయి. చూడండి, గ్రూప్ ఏ అండ్ గ్రూప్ బి ఒప్టైన్డ్ ఎ మిక్సర్ విత్ హ్యాస్ యూనిఫామ్ కాంపోజిషన్. చూడండి, ఎందుకంటే ఒకే రకమైన కాంపోజిషన్స్ ఉన్నాయి గ్రూప్ ఏ గ్రూప్ బి, వాటరు కాపర్ సల్ఫేట్, రెండో వాళ్ళు కూడా వాటరు కాపర్ సల్ఫేట్ అంతే. కాకపోతే రేషియో మారింది, 4:1 ఒకటిది, 4:2 ఒకటిది. అంతేగాని మొదటి గ్రూప్ వాళ్ళు కూడా తయారు చేసింది కాపర్ సల్ఫేట్ సొల్యూషనే, కాపర్ సల్ఫేట్ మిక్సరే, వాటర్ అండ్ కాపర్ సల్ఫేట్. రెండవ గ్రూప్ బి గ్రూప్ వాళ్ళు తయారు చేసింది కూడా కాపర్ సల్ఫేట్ సొల్యూషనే, కాపర్ సల్ఫేట్ అండ్ వాటర్ మిక్సరే. కానీ చూడండి, ఇలా ఉన్నటువంటి మిక్సర్స్ని ఏమంటామంటే హోమోజీనియస్ మిక్సర్స్. పైగా ఏంటంటే యూనిఫామ్లీ కాంపోజిషన్ త్రూ అవుట్ ఇట్, పైగా అవి బాగా కరిగిపోతాయి ఒకదాంతో ఒకటి. కాపర్ సల్ఫేట్ వాటర్లో బాగా కరిగిపోతుంది, నువ్వు ఒక స్పూన్ వేసినా కరిగిపోతుంది, రెండు స్పూన్లు వేసినా కరిగిపోతుంది. పూర్తిగా మిక్స్ అయిపోయి వాటర్లో పూర్తిగా కరిగిపోయి తయారైనటువంటి మిక్సర్స్ని హోమోజీనియస్ మిక్సర్స్ అంటారు. షుగర్ వాటర్ కానీ, సాల్ట్ వాటర్ కానీ, కాపర్ సల్ఫేట్ వాటర్ కానీ, పొటాషియం పర్మాంగనేట్ వాటర్ కానీ, ఇవన్నీ కూడా సాల్యుబుల్, బాగా కరిగిపోయి ఉంటాయి. అలాంటి వాటిని ఏమంటాము, హోమోజీనియస్. రెండు ప్యూర్ సబ్స్టెన్సెస్ని ఒకదాంతో ఒకటి కలిస్తే బాగా మిక్స్ అయిపోయి ఒకదాంతో ఒకటి పూర్తిగా కలిసిపోయినట్లయితే దాన్ని హోమోజీనియస్ మిక్సర్ అంటాము. హోమోజీనియస్ మిక్సర్ ఇది ఒక టైప్. లేదా ఈ హోమోజీనియస్ మిక్సర్స్కి ఇంకొక పేరు ఏంటంటే సొల్యూషన్స్ అని పేరు. హోమోజీనియస్ మిక్సర్స్ లేదా సొల్యూషన్స్, ఇలా రెండు రకాలుగా పిలుస్తారు. ఇది ఫస్ట్ టైప్ ఆఫ్ మిక్సర్, హోమోజీనియస్ మిక్సర్ లేదా సొల్యూషన్. హోమోజీనియస్ మిక్సర్ లేదా సొల్యూషన్. ఎగ్జాంపుల్ చాలా ఉన్నాయి, సాల్ట్ సొల్యూషన్ డిజాల్వ్డ్ ఇన్ వాటర్, షుగర్ సొల్యూషన్ డిజాల్వ్డ్ ఇన్ వాటర్, ఇలాంటివన్నీ కూడా. నెక్స్ట్ సెకండ్ టైప్ గమనించినట్లయితే సెకండ్ టైప్ ఆఫ్ మిక్సర్స్ ఒకసారి చూడండి. దీనికోసం కూడా చూడండి, కలర్ ఆఫ్ ద సొల్యూషన్ దట్ టూ గ్రూప్స్ హ్యావ్ బీన్ ఆక్యుపైడ్, కాపర్ సల్ఫేట్ సొల్యూషన్ ఈజ్ ఇన్స్టెంట్లీ కలర్ ఆఫ్ ద సొల్యూషన్ డిఫరెంట్. ఇట్ షోస్ దట్ హోమోజీనియస్ మిక్సర్స్ కెన్ బి హ్యావ్ వేరియబుల్ కాంపోజిషన్స్, వేరు వేరు కాంపోజిషన్స్ ఉన్నప్పటికీ కూడా సేమ్ కలర్ ఉంటుంది, అవన్నీ కూడా హోమోజీనియస్ మిక్సర్స్. కానీ గ్రూప్ సి గ్రూప్ డి విషయానికి వచ్చేటప్పటికీ గ్రూప్ సి అండ్ గ్రూప్ డి హ్యావ్ ఆబ్టైన్డ్ మిక్సర్ విత్ కన్సిస్ట్ ఆఫ్ ఫిజికల్ డిస్టాంట్ పార్ట్స్ హ్యావింగ్ నాన్ యూనిఫామ్ కాంపోజిషన్స్, సచ్ మిక్సర్స్ ఆర్ కాల్డ్ హెట్రోజీనియస్ మిక్సర్స్. ఏం కలిపాం గ్రూప్ సి గ్రూప్ డికి, కొంత పొటాషియం పర్మాంగనేటు, కొంత కాపర్ సల్ఫేటు, వాటర్, డిఫరెంట్ డిఫరెంట్ రేషియోలో మిక్సర్గా కలిపేశాం. పొటాషియం పర్మాంగనేట్ ఏమో వాటర్లో సరిగ్గా కరగలేదు, కాపర్ సల్ఫేట్ కూడా డిఫరెంట్గా కరిగింది, కానీ అది అంత బాగా ఒక యూనిఫామ్ కాంపోజిషన్లో లేదు. అలాంటి యూనిఫామ్ కాంపోజిషన్లో లేనటువంటి మిక్సర్స్ని చూడండి ఇక్కడ అండర్లైన్ చేసుకోండి, నాన్ యూనిఫామ్ కాంపోజిషన్స్, సచ్ మిక్సర్స్ ఆర్ కాల్డ్ హెట్రోజీనియస్ మిక్సర్స్. మిక్సర్స్ ఆఫ్ సోడియం క్లోరైడ్ అండ్ ఐరన్ ఫిల్లింగ్స్. ఒక సాల్ట్ ఒక వాటర్ తీసుకొని దాంట్లో సోడియం క్లోరైడ్ ఉప్పు అండ్ ఇనుప రజన్ తెలుసు కదా మీకు, ఇసుకలో అయస్కాంతం పెడితే వస్తుంది ఇనుప రజన్ పొడి, బ్లాక్ పొడి, ఆ పొడిని అదేవిధంగా సాల్ట్ని రెండింటిని ఒక్కొక్క స్పూన్ తీసుకొని వాటర్లో మిక్స్ చేసాం, కలిపాం బాగా. ఒకటి కరిగింది ఇంకొకటి కరగల. ఇలాంటి మిక్సర్స్ని ఏమంటాం, హెటిరోజీనియస్.
హెట్రోజీనియస్ మిక్చర్స్ అని చెప్తాం. హెట్రో ఇది సెకండ్ టైప్ ఆఫ్ మిక్చర్స్, హెట్రోజీనియస్ మిక్చర్స్ అనే పేరుతో పిలుస్తాం. రైట్, మిక్చర్స్ ఆఫ్ సోడియం క్లోరైడ్ అండ్ ఐరన్ ఫిల్లింగ్స్ ఇస్ కాల్డ్ హెట్రోజీనియస్ మిక్చర్స్. నెక్స్ట్ గమనించినట్లయితే యాక్టివిటీ 2.2, లెట్ అస్ అగైన్ డివైడెడ్ క్లాస్ ఇంటూ 4 గ్రూప్స్. ఏమంటే అవి, ఫస్ట్ గ్రూప్ ఫ్యూ క్రిస్టల్స్ ఆఫ్ కాపర్ సల్ఫేట్, మరలా ఒక్కొక్కళ్ళకి 50 ml ఆఫ్ వాటర్ ఇచ్చాము, ఒకళ్ళకేమో క్రిస్టల్స్ ఆఫ్ కాపర్ సల్ఫేట్ ఇచ్చాము గ్రూప్ ఏ వాళ్ళకి, 1 స్పాచులా ఫుల్ ఆఫ్ కాపర్ సల్ఫేట్. గ్రూప్ ఏ వాళ్ళకేమో కొన్ని, ఒక స్పూన్ కాదు కొన్ని ఇచ్చాం కాపర్ సల్ఫేట్, కొంచెం ఇచ్చాం వాళ్ళకి. రెండో గ్రూప్ వాళ్ళకి ఒక స్పూన్ నిండా ఇచ్చాం, 1 స్పాచులా ఫుల్ ఆఫ్ కాపర్ సల్ఫేట్ ఇచ్చాం. మూడో గ్రూప్ వాళ్ళకి చాక్ పీస్ పౌడర్ లేదా వీట్ ఫ్లోర్ పిండి లేదా చాక్ పీస్ పౌడర్ ఇచ్చాం. నాలుగో గ్రూప్ వాళ్ళకి మిల్క్ ఆర్ ఇంక్ ఇచ్చాం. ఈచ్ గ్రూప్ షుడ్ బి యాడెడ్ గివెన్ శాంపిల్ టు ద వాటర్ అండ్ స్టిర్ ప్రాపర్లీ బై యూజింగ్ గ్లాస్ రాడ్ ఆర్ ద పార్టికల్స్ మిక్స్ మిక్చర్స్ విజిబుల్ డైరెక్ట్ బీమ్ ఆఫ్ లైట్ ఫ్రమ్ ఏ టార్చ్ త్రూ ద బీకర్ కన్సిస్టింగ్ మిక్చర్ అండ్ అబ్జర్వ్డ్ ఫ్రమ్ ద పాండ్ వాజ్ పాత్ ఆఫ్ ద బీమ్ విజిబుల్ లెవెల్ ఆఫ్ ద మిక్చర్ అండర్స్టూడ్ ఫ్రమ్ ద ఫ్యూ మినిట్స్. ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్ గా ఉన్నాయి చూడండి రిజల్ట్లు గమనించినట్లయితే. ఫస్ట్ గ్రూప్ వాళ్ళకి ఏమిచ్చాము, వాటర్ తీసుకున్నాం, దాంట్లో కొన్ని కాపర్ సల్ఫేట్ క్రిస్టల్స్ ఒక చిట్టికడి వాళ్ళకి ఇచ్చాం, వాళ్ళు దాంట్లో కలిపేసి మిక్స్ చేసేసాం. సెకండ్ గ్రూప్ వాళ్ళకి ఒక స్పూన్ నిండా కాపర్ సల్ఫేట్ క్రిస్టల్స్ ఇచ్చాము గుళికలు, అవి వాటర్లో వేస్తే కలిపేసాం. ఫస్ట్ గ్రూప్ వాళ్ళు కాపర్ క్రిస్టల్ సల్ఫేట్ వేసాం, మిక్సర్ తయారు చేశారు, అది హోమోజీనియస్ మిక్సర్ కరిగిపోయింది. సెకండ్ గ్రూప్ కూడా కాపర్ సల్ఫేట్ క్రిస్టల్స్ ఇచ్చాం, మిక్సర్ కరిగిపోయింది, అది కూడా హోమోజీనియస్. కాకపోతే కాపర్ సల్ఫేట్ కొంచెం ఎక్కువ ఉంది కాబట్టి డిఫరెంట్ రేషియోలో, అది కూడా హోమోజీనియస్. మూడో గ్రూప్ వాళ్ళకి ఏమిచ్చారు, చాక్ పీస్ పౌడర్ లేదా ఫ్లోర్, ఇది ఒక స్పూన్ ఇచ్చారు, వాటర్లో కలిపారు, బాగా కలిపారు, అయినా ఏమైంది మిక్స్ అవ్వదు, అది ఒక హెట్రోజీనియస్ మిక్చర్. ఫోర్త్ గ్రూప్ వాళ్ళకి ఏమిచ్చారు, ఇంక్ లేదా మిల్క్ ఇచ్చారు, వాటర్లో కలపమన్నారు, అది కూడా కలిపి బాగా కలియబెట్టావు, అది కూడా హెట్రోజీనియస్ మిక్చరే. ఇంక్ వాటర్లో కలిసినట్టే ఉంటుంది కానీ కరగదు, మిల్క్ కూడా వాటర్లో కలిసినట్టు ఉంటుంది కానీ కరగదు. గమనించండి, మిల్క్ వాటరు ఇవి వాటర్తో బాగా మిక్స్ అయిపోయినట్టుగా అనిపిస్తాయి కానీ ఒక దాంట్లో ఒకటి పూర్తిగా కరగవు, లైక్ షుగర్ సొల్యూషను సాల్ట్ సొల్యూషన్ లాగా కాదు. పాలు వాటర్లో కలిపితే మొత్తం కలిసిపోయినట్టే అనిపిస్తుంది కానీ సపరేట్ సపరేట్గానే ఉంటాయి అవి, అవి ఒకదాంతో ఒకటి, ఒక పార్టికల్ ఇంకొక పార్టికల్తో కలవదు. ఇక్కడ గమనించినట్లయితే గ్రూప్ ఏ అండ్ గ్రూప్ బి గెట్ సొల్యూషన్స్, సొల్యూషన్స్ అంటే హోమోజీనియస్ మిక్సర్స్, సొల్యూషన్స్ మీన్స్ హోమోజీనియస్ మిక్సర్. గ్రూప్ ఏ గ్రూప్ బి హోమోజీనియస్ బాగా కరిగిపోయాయి. గ్రూప్ సి వచ్చేటప్పటికే సస్పెన్షన్ ఏర్పడింది. సస్పెన్షన్ అంటే ఎలా ఉంటుందంటే చాక్ పీస్ పౌడర్ వేస్తే ఆ చాక్ పీస్ అణువులన్నీ కనిపిస్తుంటాయి తేలతా మనకి, పైగా కరగవు, ఒక చోట కదలకుండా పెట్టామనుకో కింద సెటిల్ అయిపోతుంది చాక్ పీస్ పౌడర్ మొత్తం కిందకు వచ్చేస్తుంది, వచ్చేసిద్దా. ఇలాంటి టైప్ ఆఫ్ ప్రాపర్టీస్ కలిగిన వాటన్నింటిని ఏమంటారంటే సస్పెన్షన్స్ అంటారు. లైక్ వాటర్లో మట్టి వేశాం, కలుపుతాం, ఆ పార్టికల్స్ మట్టి పార్టికల్స్ లేదా చాక్ పీస్ పార్టికల్స్ అన్ని కనిపిస్తూ ఉంటాయి. ఒక బీమ్ ఆఫ్ లైట్ వేస్తే దాని యొక్క లైట్ వెళ్ళేటటువంటి మార్గం కనిపించదు. ఓకేనా, ఈ విధంగా టెస్ట్ చేయొచ్చు మనం. అది అడుగున పేరుకుపోతుంది, కాసేపు కదలకుండా అంతే ఉంచినట్లయితే అది అడుగున పేరుకుపోతుంది. ఎలాంటి సొల్యూషన్స్ ని మనము సస్పెన్షన్స్ అంటాం. ఇక గ్రూప్ డి చూసినట్లయితే
మిల్క్ వాటర్ లో బాగా మిక్స్ అయినట్లుగా కనిపిస్తుంది కానీ అది హోమోజీనియస్ కాదు, హెట్రోజీనియస్. హోమోజీనియస్ లాగా కనిపిస్తుంది సార్, మిల్క్ వాటర్ లో బాగా కలిసిపోయిందండి అంటాం. కలిసిపోయినట్టుగా అనిపిస్తుంది, కలిసిపోయింది కాబట్టి నేను హోమోజీనియస్ అంటానండి అంటాం. కానీ నీకు కలిసిపోయినట్లుగా కనిపిస్తుంది కానీ ఇంక్ కానీ లేదా మిల్క్ కానీ కలిసిపోయినట్లుగా కనిపిస్తుంది కానీ అది ఒకదానితో ఒకటి పూర్తిగా కలవదు. అలాంటి కలిసిపోయినట్లుగా కనిపిస్తూ కలవనటువంటి వాటిని కొలాయిడ్స్ అంటాం. కొలాయిడ్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఐస్ క్రీమ్ తీసుకున్నాం, ఐస్ క్రీమ్ కూడా మొత్తం మిక్స్ అయినట్లుగా అనిపిస్తాయి కానీ మిక్స్ అవ్వదు. షుగరు, మిల్కు, వాటరు, ఫ్లేవరు అన్నీ కలిసినట్టుగానే అనిపిస్తాయి, కలిసిపోయి బాగుందనిపిస్తుంది కానీ అవి ఒకదానితో ఒకటి సపరేట్ సపరేట్గానే ఉంటాయి. అలాంటి వాటిని కొలాయిడల్ సొల్యూషన్స్ అంటాం. నెక్స్ట్ క్లాస్లో మనం ఈ సస్పెన్షన్స్, కొలాయిడల్ సొల్యూషన్స్ గురించి ఇన్ డీటెయిల్డ్గా కొంచెం వివరంగా నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం కొన్ని ఎగ్జాంపుల్స్ ద్వారా, ఓకేనా? ఆ టిండాల్ ఎఫెక్ట్ అంటే ఏంటో కూడా నెక్స్ట్ క్లాస్లో, ఈ మూడింటిని సస్పెన్షన్స్ గురించి ఇన్ డీటెయిల్డ్గా, కొలాయిడ్స్ గురించి ఇన్ డీటెయిల్డ్గా విత్ ఎగ్జాంపుల్స్ నేర్చుకొని, టిండాల్ ఎఫెక్ట్ అంటే ఏంటో కూడా ఈ మూడు విషయాల్ని నెక్స్ట్ క్లాస్లో ఇన్ డీటెయిల్డ్గా మనం అబ్జర్వ్ చేద్దాం, రైట్?